రాష్ట్రంలో లో కాంగ్రెస్ గెలవబోతోందన్నారు నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థి షబీర్ అలీ. బీఆర్ఎస్ మాటలు తప్ప చేతలు లేవన్నారు. బీఆర్ఎస్ మైనారిటీల అభివృద్ధిపై ప్రచారం మాత్రమే చేసిందన్నారు. మైనారిటీల్లో ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ అర్సవల్లి ముజాయిద్ నగర్ లో ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు వేయాలని కోరారు. ఆరు గ్యారంటీల్ని ప్రజలకు వివరించారు షబీర్ అలీ. ఈరోజు అర్సవల్లి గ్రామం ఇప్పుడు మున్సిపాలిటీలో వచ్చింది. దాంతో భరత్ నగర్ మరియు పోచమ్మ కాలనీలో మీరు చూస్తున్నారు జన సమీకరణ ఎట్లా ఉన్నది, ప్రజల ఉత్సాహం ఎట్లా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ ఒక్కడు కూడా ఓటేసేది తయారు లేరు. మత ప్రచారం ఇక నడవది. ఇంద్రమ్మ పాలన కావాలా, కాంగ్రెస్ రావాలా? ఇంద్రమ్మ పాలన వస్తే బీద వాళ్ళకు ఇల్లు వస్తుంది, పెన్షన్ వస్తుంది, 2500 రూపాయలు వస్తుంది. ఆరు గ్యారంటీలు మా సోనియా గాంధీ ఇచ్చినాయి, పక్కా అమలవుతుందని వాళ్ళకు నమ్మకం ఉంది. ఆ నక్కం అమ్ముతూ మన ప్రజలంతా డిసైడ్ చేసుకున్నారు. ఒక సునామీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ దాదాపు 85-86 సీట్లు వస్తున్నాయి. మరి ఇక్కడ కూడా నేను భారీ మెజారిటీతో నిజామాబాద్ అర్బన్ సీట్తో సహా ఈ జిల్లా మొత్తం సీట్లు గెలుస్తున్నాం. పార్టీలో చేరికలు డైలీ 100ల వయసుగా కులాల వయసుగా జాయిన్ అవుతున్నారు. నిన్న మాల సంఘంలో పెద్ద ఎత్తున జాయిన్ అయినారు. ఇవాళ కూడా పూసలోళ్ళ సంఘం, చిన్న చిన్న వాళ్ళ సంఘం, కట్కోళ్ళ సంఘం, ఖురేష్ అలాంటి ఆ మతం ఈ మతం ముస్లిం హిందూ చిన్నోళ్ళు పెద్దోళ్ళు కోటీశ్వరులు వెల్మ కమ్మ సంఘం వాళ్ళు వచ్చి కలిసిపోయినారు. మార్నింగ్ అందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ డిక్లేర్ చేస్తున్నారు.